ప్రేక్షకులకు కావాల్సింది పెద్ద హీరో, భారీ సెట్టింగ్లు, పెద్ద పెద్ద విజువల్స్ కాదు. మాకు కావాల్సింది మంచి కంటెంట్. సో మేము ఆ కంటెంట్ చూసి సినిమాకి వస్తామని చెప్పేసి మళ్ళీ నిరూపిద్దాము. సో ఇప్పుడు థియేటర్లో సీతారామం, బింబిసారం మూవీ రెండు రిలీజ్ అయిన నిన్న చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. టూ మూవీస్ కూడా చాలా బాగున్నాయి. ఆ స్టోరీ గురించి నేను ఏం మాట్లాడను, థియేటర్కి వెళ్ళి చూడండి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మంచి కంటెంట్ కావాలి, ఇక్కడ హీరోలు ముఖ్యం కాదు, మంచి కంటెంట్ ఉంటే అట్లీస్ట్ టికెట్ రేట్లు ఉన్నా సరే థియేటర్కి వెళ్ళడానికి సాహసిస్తారు. అసలు ప్రాబ్లం అయితే ఖచ్చితంగా టికెట్ల రేట్లు విపరీతంగా పెంచడం వల్ల. పార్కింగ్ వచ్చినప్పటికి 20, వాటర్ బాటిల్ 50, సమోసాలు తినాలంటే 50, ఇంకేమైనా అవి ఉంటాయి బురుగులు అంటారు కదా, బురుగులు అవేవో తినాలంటే కనీసం 200-250 రూపాయలు. సో వీటి వల్ల మనం థియేటర్కి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు సినిమా థియేటర్ అంటే ఏదో కాలేజీలో ఎగ్జామ్ పాస్ అయ్యాము, అరే సినిమాకి వెళ్తున్నారు బాబు ఎంజాయ్ చేద్దాం, లేదా ఏదైనా పార్టీ చేసుకోవాలి, పార్టీ చేసుకుని సినిమాకి వెళ్తాం అంటే అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడేమో అది ఒక బాధ్యత, సినిమాకి వెళ్ళాలంటే ఒక బాధ్యత, ఒక 1000 రూపాయలు 2000 చూసుకోవాలి. సో ఆ సిచ్యువేషన్ ఉండటం వల్ల మనం థియేటర్కి వెళ్ళలేకపోతున్నాం. ఓకే ఫైన్, ఇదంతా రీజన్. అసలు మామూలుగా అయితే హీరో రేట్లు, రెమ్యూనరేషన్లు పెంచారు, లేకపోతే అది పెంచారు ఇది పెంచారు కాదు, మీరు టికెట్ల రేట్లు పెంచారు అదే మా ప్రాబ్లం, ఓటీటీలు వచ్చేసాయని కాదు. ఎందుకంటే మాకు తెలుసు ఓటీటీ రెస్పాన్స్ ఒకలాగా ఉంటుంది, థియేటర్ రెస్పాన్స్ ఒకలాగా ఉంటుంది అని చూడడం. సో ఇదంతా పక్కన పెడితే సీతారామం, బింబిసార థియేటర్కి వెళ్ళి చూద్దాం, మనందరం చూద్దాం, మన సినిమా లవర్స్ అందరూ వెళ్ళి చూసి ఆ సినిమాని, ఆ రెండు సినిమాలని మంచి హిట్ చేద్దాం. ఎందుకంటే స్టోరీస్ బాగున్నాయి, హిట్ టాక్ వచ్చింది. సో అందరికీ స్ప్రెడ్ చేద్దాం, సినిమాస్ బాగున్నాయి చూడండి, థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు, థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు అని చెప్పేసి. నిజంగా బింబిసార అయితే థియేటర్లోనే చూడాలి, అండ్ సీతారామం కూడా నిజంగా థియేటర్లోనే చూడాలి. సో థియేటర్కి వెళ్ళి చూడండి చూడండి అని చెప్దాము, మన సినిమాని బతికించుకుందాం, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని బతికించుకుందాం. ఎందుకంటే మంచి అంటే ఈ రెండు సినిమాలు హిట్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమయ్యేది అంటే కంటెంట్ కావాలి సినిమాలో. నువ్వు పెద్ద పెద్ద హీరోలు ఉంటే నేను హీరోలను చూసి నా ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు, అందరు ఆడియన్స్ వెళ్ళరు కదా. సో ఈ రెండు సినిమాలని అందరం చూద్దాం. అండ్ ఆ థియేటర్లో ఈ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తారు చూసారా, ఆ బ్యాచ్ని చేతనైతే నీ వంతుగా ఒక్కనన్న ఆపుదాం బ్రో, ఎందుకు తీస్తున్నారు వీడియోస్ అని. ఏదో అసలు ఎందుకు వస్తాడో తెలియదు, ఆ వీడియోలు తీసేసి అంటే స్టేటస్ పెట్టుకుంటే ఒక కిక్ వస్తుంది మరి, ఎందుకో నాకు అదైతే అర్థం కాదు. సో అలాంటివి నిర్మూలిద్దాం, ట్రై చేద్దాం. సో మీరు కూడా ఈరోజు థియేటర్కి వెళ్తున్నారు అనుకుంటున్నాను, ఒకవేళ ఇంతకు నిన్నే చూసినట్టయితే కామెంట్ చేయండి, ఈరోజు వెళ్తాను అన్నట్టయితే కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మంచి కంటెంట్ సినిమాలని మనం బతికించుకుందాం, థియేటర్కి వెళ్ళి చూద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుదాం. వాళ్ళు రేట్లు పెంచేశారు కదా, ఓటీటీకి వస్తుంది కదా, ఓటీటీలో చూద్దాం కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్సే. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో ఉన్నాను, ఇదంతా వరంగలే, వరంగల్లో ఒక విలేజ్, మా ఫ్రెండ్ విలేజ్కి వచ్చాను. సో వరంగల్ సంబంధించిన బ్లాగ్స్ వస్తాయి ఇక. సో మీరైతే థియేటర్కి వెళ్ళండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకా ఈరోజు కుదిరితే ఈరోజు కానీ రేపు కానీ ఇంకోసారి వెళ్తాను. బాయ్.